నేను సీనియర్ సిటిజన్ని సాధారణంగా నా దగ్గరున్న మొత్తాన్ని బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లలోనే ఎక్కువగా జమ చేస్తుంటాను కానీ ఇప్పుడు వీటిలో వడ్డీ ఎక్కువగా రావడం లేదు నేను ఇప్పుడు ఏం చేయాలి మంచి రాబడినిచ్చే పథకాలు ఏమైనా ఉన్నాయా ఆన్సర్ నిజమే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ గణనీయంగా తగ్గింది దీనికి బదులుగా మీరు పోస్టాఫీస్ పెద్దల పొదుపు పథకాన్ని పరిశీలించవచ్చు ఇందులో ఏడు పాయింట్ నాలుగు శాతం వడ్డీ లభిస్తుంది దీన్ని ప్రతి మూడు నెలలకు ఒకసారి చెల్లిస్తారు దీంతోపాటు ప్రధానమంత్రి వయ వందన యోజనను కూడా పరిశీలించవచ్చు నెక్స్ట్ నా వయసు ముప్పై సంవత్సరాలు ఒక టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నాను కనీసం కోటి పాలసీ కోటి రూపాయల పాలసీ ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను దీనికోసం సింగిల్ ప్రీమియం లిమిటెడ్ ప్రీమియం రెగ్యులర్ ప్రీమియం ఈ మూడింటిలో దేన్ని ఎంచుకోవాలన్నది అర్థం కావడం లేదు వీటిలో ఏది ఎక్కువ ప్రయోజనమో చెప్పండి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడు క్రమం తప్పకుండా పాలసీ వ్యవధి పూర్తయ్యేదాకా ప్రీమియం చెల్లించే రెగ్యులర్ ప్రీమియం ఐచ్ఛికాన్ని ఎంచుకోవడమే మేలు మిగతా విధానాల్లో సాధారణంగా మీరు చెల్లించే ప్రీమియానికి వ్యవధి ఆధారంగా కొంత అధిక మొత్తాన్ని కలిపి ఆ మేరకే ప్రీమియాన్ని లెక్కిస్తారు దీనివల్ల మీకు అదనపు ప్రయోజనం ఏమీ ఉండదు కాబట్టి పాలసీ వ్యవధి పూర్తయ్యేదాకా ప్రీమియం చెల్లించే విధానాన్ని ఎంచుకోండి నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ నా వయసు నలభై ఏళ్ళు మాకు పన్నెండేళ్ళ అబ్బాయి ఎనిమిదేళ్ళ అమ్మాయి ఉన్నారు నేను వ్యాపారం నిర్వహిస్తున్నాను నేను ఐదు లక్షల రూపాయల వరకు మ్యూచువల్ ఫండ్లలో మరో ఐదు లక్షల రూపాయలను ఫిక్స్డ్ డిపాజిట్లలోను మదుపు చేశాను వ్యాపారం నిర్వహించేందుకు పదకొండు పాయింట్ ఐదు శాతానికి పది లక్షల రూపాయల వరకు అప్పు తీసుకున్నాను దీంతోపాటు తెలిసిన వారి దగ్గర నుండి ఎనిమిది లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాను దీనికి వడ్డీ చెల్లించాలి ఫండ్లు ఎఫ్డీల నుండి డబ్బు తీసి అప్పు చెల్లించడం మేళ ఆ మొత్తాన్ని షేర్లలో మదుపు చేస్తే మంచి లాభాలు వస్తాయి ఆన్సర్ ముందుగా మీరు తెలిసిన వారి దగ్గర తీసుకున్న అధిక వడ్డీ అప్పు తీర్చేయండి మీరు పెట్టుబడి పెడితే వచ్చిన రాబడి కన్నా మీరు చెల్లించే మొత్తం అధికంగా ఉండటం వల్ల ఫలితం ఉండదు కాబట్టి వ్యవధి తీరబోతున్న ఎఫ్డీని వెనక్కి తీసుకొని వారికి చెల్లించండి ఇక్కడ రూపాయిని ఆదా చేయడం అంటే రూపాయిని సంపాదించడమే అన్నది గుర్తుంచుకోవాలి మీ వ్యాపార అవసరాల కోసం డబ్బు కావాలనుకుంటే తక్కువ వడ్డీకి లభించే రుణాలకు ప్రాధాన్యం ఇవ్వండి బీమా పాలసీలుంటే వాటిపైన అప్పు తీసుకునే ప్రయత్నం చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్